క్రీస్త కు గల సంపూర్ణత గల కుమారుడు దేవుడు కావాలి అటువంటి వాడే కావాలని దేవుడికి ఈ కనుక ఈ సమయంలో ఇంకొక వచనాన్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను రోమీ రాసిన పత్రికలో ఒక మాటని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం అండి దీని మనం చదువుకుందాం రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము ఒక వచనం చదువుకుందాం 8వ అధ్యాయము 29వ వచనం ఎందుకనగా కుమారులు తన కుమారుడైన యేసు ప్రభువు అనేక కుమారుల్లో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తమ కుమారునితో సారూప్యం గలవారగుటకు ఆయన ముందుగా నిర్ణయం చేసుకున్నాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు వారిని పిలిచెను ఎవరిని పిలిచెను చూశారండి ఎవరిని ముందుగా పిలిచాడో వారిని నీతిమంతుడు చేశాడంట ఎవరిని నీతిమంతుడు చేశాను వారిని మహిమపరుస్తున్నాడు యేసుప్రభు దేవుడు కనుక తన కుమారుడికి సారూప్యంగా ఉన్నవాడని ఉండటానికే నిన్ను పిలిచాడండి ఊరికి నమ్మలేదు నువ్వు నువ్వు ఊరిని యేసుప్రభు నమ్మలేదు ఊరిని నువ్వు రాలేదు దేవుడు నిన్ను పిలిచాడంటే నువ్వు నన్ను దేవుడు నన్ను పిలిచాడు దేవుడు సేవ చేస్తాను దేవుడు నన్ను పిలిచాడు దేవుడు చేస్తాను అంటున్నావేమో కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడి సేవకు ముఖ్యమైనది యేసు స్వరూపం కలిగి ఉండాలి నీకు యేసు గుణాలు కలిగి ఉండాలి యేసుకున్న మరి గొప్ప లక్షణం ఏంటంటే యేసు ప్రభుని దేవుడు దేవుని ఏమని కోరుకుంటున్నాడంటే జ్యేష్ఠుడుగా ఉండాలని తనకు జ్యేష్ఠ కుమారుడుగా ఉండాలని కోరుకున్నాడు ఊరిని దేవుడు మనుషులు నిర్మాణం చేయలా యేసుకి దేవుడు మరి యేసు ప్రభుని జ్యేష్ఠుడుగా చేయాలంటే అతనికి అనేకమైన కుమారులు కావాలి ఆ కుమారులు మనం అవ్వాలి అందుకోసమే దేవుడు మనల్ని కుమారులుగా తయారు చేసుకున్నాడు ఇప్పుడు మనమందరం ఆయన కుమారులు అయితే యేసు ప్రభు ఏమవుతాడంటే జ్యేష్ఠుడు అవుతాడు ముందు మొదటివాడు అవుతాడు అన్నమాట ఆయన ఆయన మొదటి కుమారుడు అవుతాడు అనే విషయము దానికోసమే దేవుడు మనల్ని సృజించుకున్నాడు తన కుమారుడు సహోదరుడు జ్యేష్ఠుడు అవ్వటానికి దేవుడు నిర్మాణం చేసుకున్నాడు కనుక యేసు ప్రభు జ్యేష్ఠుడు యేసు ప్రభు జ్యేష్ఠుడు అయ్యాడు ఎప్పుడంటే మన కుమారులు అయ్యాం కనుక అందువల్ల మన కుమారులు అయ్యాం కనుక జ్యేష్ఠుడు అయ్యాడు మన కుమారులు అవ్వపోయినట్లయితే ఆయన జ్యేష్ఠుడు అవడు ఆయన ఒక కుమారుడు అవుతాడు ఒక ఏకైక కుమారుడు అవుతాడు కానీ జ్యేష్ఠ కుమారుడు అవ్వడండి జ్యేష్ఠ కుమారుడు అవ్వాలంటే కుమారులు కావాలి అందుకోసమే మన నిర్మాణం చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను నిర్మాణం చేసుకుంది నిన్ను నన్ను పిలిచింది ఎందుకోసం అంటే యేసు ప్రభుని దేవుడు జ్యేష్ఠ కుమారుడికి చేయాలని తలంబుతో నిన్ను చేశాడండి నిన్ను అందుకే నిన్ను మహిమపరుస్తున్నాడు నీ మాట వింటున్నాడు దేవుడు నీ యొక్క నీ పాత్ర వింటున్నాడు నువ్వు చెప్పింది వింటున్నాడు కారణం ఎందుకంటే నువ్వు యేసు ప్రభు యొక్క రూపంలోకి రావాలి యేసు ప్రభుని కలిగి ఉండాలి యేసు ప్రభు జీవితం జీవించాలి యేసు ప్రభు ఏ విధంగా నడిచాడో అవి నడవాలి యేసు ప్రభు గుణపోలికలకి ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ సమయంలో కనుక మనమందరము క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అప్పుడు క్రీస్తులో మనమందరం ఏకమై ఉంటాం అప్పుడు మనమందరం క్రీస్తులు ఏకమై ఉంటాం క్రీస్తు దేవుడు కుమారుడు ఎందుకంటే ఇంకో విషయం మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం చదువుకుందామండి ఈ సమయంలో వాక్యం చదువుకుంటాము క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడానికి ఇంకొక వాక్యాన్ని ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను మత్తయి సువార్త యేసు ప్రభు దేవుడు కుమారుడు అనడానికి ఈ వాక్యాన్ని కోడి చేస్తున్నాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడమైన దేవుడు కుమారుడమైన క్రీస్తు అని అంటే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు శిష్యులతో మరి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఉన్న జన సమూహాలు నా గురించి ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు సిమోను పేతురు అంటున్నాడు ముందు అడగకముందు ఆయన అనేకులను చూసి అంటున్నాడు మీరు ఈ ఊరిలో వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటున్నారో అడిగినప్పుడు కొంతమంది బాప్తిస్టు యోహాన్ అనుకుంటున్నారు కొంతమంది మరి ఇంకా ఏలి అనుకుంటున్నారు కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు అని అంటున్నప్పుడు అప్పుడు యేసుప్రభు అడుగుతాడు మరి అయితే వీళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు నా గురించి అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు సీమోను పేతురు లేచి నువ్వు సజీవుడమైన దేవుడు కుమారుడమైన క్రీస్తు అని నేను మేమనుకుంటున్నామని అన్నాడు ఈయన కనుక ఇక్కడ యేసుప్రభు ఎవరంటే దేవుడు కుమారుడు అని అనటానికి ఈ ఒక వాక్యం మనకు అర్థమవుతుందండి ఇప్పుడు ఆయన గురించి అనేక మంది అన్ని రకాలుగా ఉంటారు ఇప్పుడు కూడా చాలామంది యేసుప్రభుని ఒక ప్రవక్త అని ఒక బోధకుడని ఎవరో అని అనేక విధాలుగా అనుకుంటారు కానీ నువ్వు ఎవరని అనుకుంటున్నావు నువ్వైతే యేసుప్రభుని ఎవరని అనుకుంటున్నావు మరి సీమోను పేతురు ఏమంటున్నాడంటే నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అంటున్నాడు కనుక మరి నువ్వు ఈ మాటను అనగలవా నువ్వు అనగలవా నువ్వు అనగలిగినట్లయితే నువ్వు క్రీస్తు స్వరూపం నీలో ఉన్నట్లెక్క పేతురు అడిగాడు అన్నాడండి నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు అందువలన యేసుప్రభు మహిమపరచబడ్డాడు ఇది నీ వల్ల కలిగేది కాదు ఇది నా దేవుడు నీ హృదయంలో పెట్టిన దాన్ని బట్టే
దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టే దేవుడు నీ హృదయంలో ఈ యొక్క విషయాన్ని ఉంచిన దాన్ని బట్టే నువ్వు చెప్పగలిగావు అని చెప్పాడు. కనుక మనం కూడా క్రీస్తు స్వరూపం మనలో ఉందా, క్రీస్తు పోలిక మనలో ఉందా, క్రీస్తు మనసు మనలో ఉందా, క్రీస్తు హృదయం మనలో ఉందా, క్రీస్తు వ్యక్తిత్వం మనలో ఉందా, క్రీస్తు గుణం మనలో ఉందా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి మనమందరం కూడా మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తు దేవుడి కుమారుడు ఒప్పుకున్నాడు. లోకంలో అక్కడ ఉన్న ఊర్లో కూడా అందరూ ఏమని చెప్పుకుంటున్నారంటే అనేకులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు, అనేకులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఒకడే బాప్తిస్మ యోహాను అంటున్నారు, ఒకటి ఏలి అంటున్నారు, ఒకటి ప్రవక్తల్లో ఒకటి అంటున్నాడు, ఒకటి ఎవరో అంటున్నారు, ఇంకెవడో అంటున్నారు. కానీ మరి మీరేవైతే నా గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు మిగిలిన శిష్యులు 11 మంది ఏం మాట్లాడలేదు. కానీ 12వాడైనా మరి సీమోను పేతులు లేచి నువ్వు సజీవుడు అయిన దేవుడి కుమారుడు అని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడండి. క్రీస్తు దేవుడి కుమారుడు అని చెప్పడానికి ఈ మాట కోడ్ చేయబడింది ఇక్కడ 16:16 మరి. కనుక ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనకు అర్థమైంది. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు నేను రిఫరెన్స్ చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్త 5:18 తండ్రితో సమానుడు అని చెప్పబడింది ఇక్కడ. యేసు ప్రభు ఎవడంటే తండ్రితో సమానుడు. యేసు ప్రభు ఎవరని ఆలోచన చేసినట్లయితే తండ్రితో సమానుడు అని చెప్పబడింది. తండ్రితో దేవుడితో సమానుడుగా చేసుకునేను కనుక ఈ అది దాని నిమిత్తము యూదులు ఆయన్ని చంపవాలని చూసారా. ఎందుకని ఆయన్ని యూదులందరూ చంపాలనుకున్నారంటే యూదులందరూ ఈయన చంపాలని కోరిక ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి ఈయన తండ్రితో సమానుడు ఎంచుకున్నాడు. నేను దేవుడితో సమానము, నేను దేవుడు లాంటి వాడిని, నేను నన్ను చూసిన వాడు దేవుడిని చూసి చాలాసార్లు కూడా అదే చెప్తాడు. కొంతమంది అడుగుతారు మాకు దేవుడిని చూపించమంటే తండ్రిని చూపించమంటే నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు. మా తండ్రి నుంచి దేవుడిని చూపించమంటే దేవుడు నేను ఏకమై ఉన్నామంటాడు. దీన్ని బట్టి వాళ్ళందరికీ ఏమర్థం అవుతుందంటే ఏం తెలుస్తుందంటే ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని చెప్పి పాపం వచ్చిందండి యూదులకి. మరి ఆచారాలు మంటగలుపుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పక్కకు నెట్టేశాడు, ధర్మశాస్త్రం ఆచారం ప్రకారం నడవట్ల నేనే ధర్మశాస్త్రం అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నే ధర్మశాస్త్రం ఏమిటి, నే ధర్మశాస్త్రం చేయడం ఏంటి అంటున్నాడు, నేనే ధర్మశాస్త్రం అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రం ఆచారం నే చేసేది ఏంది అంటున్నాడు, నేను దేవుణ్ణి అంటున్నాడు, నేను దేవుడికి సమానుణ్ణి అంటున్నాడు. అందువలన యూదులందరూ యేసు ప్రభు మీద కక్ష కట్టినట్లుగా మనకు కనపడతా ఉంది. అందుకే దేవుడు యూదులందరూ కూడా ఈ యేసు ప్రభు మీద కక్ష కట్టాడండి. ఆఖరి నిమిషంలో యేసు ప్రభుని సిలువేసే ముందు మరి ఆయన పట్టుకున్న తర్వాత ఆ సిలువు దగ్గర జడ్జిమెంట్స్ దగ్గర ఏం చెప్పారంటే ఇతను సిలువైండి అని చెప్పారు. యేసు ప్రభుని సిలువైండి అని చెప్పారు. ఎవరు చెప్పారంటే యూదులు చెప్పారు. బరబ్బాని వదలమన్నాడు, యేసు ప్రభుని సిలువేయమని చెప్పారు. ఎందుకనంటే ఈ అన్నీ ఈయన దేవుడికి దేవుడు అని చెప్పుకున్నాడని లోపల ఉంది వీళ్ళకి, యూదులకి. వీళ్ళందరూ యూదులే. యేసు ప్రభు సిలువేయమంది ఎవరంటే ఎవరో అన్యులు కాదు, ఎవరో బేటోళ్ళు కాదండి, అంతా యూదులే. యేసు ప్రభు సంబంధించిన వాళ్ళే, యేసు ప్రభు సంబంధించిన గోత్రం కలిగిన వాళ్ళే. కానీ యేసు ప్రభుని ఎందుకు సిలువేయమన్నారంటే యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నాడు, దేవుడితో సమానుడిగా ఎంచుకున్నాడు చెప్పాడు అందరికీ. అందుకని వాళ్ళకి మండింది, కోపం వచ్చింది యేసు ప్రభుకి. ఇప్పుడు తండ్రితో సమానుడిగా ఎంచుకున్నాడు యేసు ప్రభు, అందుకోసమని కోపం వచ్చిందంట వాళ్ళ యూదులకి. కనుక ఇక్కడ ఈ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే యేసు ప్రభు తండ్రితో సమానుడు అని అర్థం అవుతుందండి. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు కొలసి రాసిన పత్రిక నుంచి కూడా ఒక రిఫరెన్స్ నేను కోటి చేయాలని ఆలోచన చేస్తున్నాను. కొలసి రాసిన పత్రిక 1:15 కూడా ఈ సమయంలో మీకు రిఫరెన్స్ చూపించాలని ఆలోచన చేస్తున్నాను. ఈయన అదృశ్య దేవుడి స్వరూపం కలిగిన వాడు అని చెప్పడానికి నేను ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. కొలసి 1:15 ఆయన అంటే యేసుప్రభు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంబోధులై ఉన్నాడు. అంటే యేసుప్రభు ఎట్లా ఉన్నాడంటే అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడికి ఎటువంటి అదృశ్య స్వరూపం ఉందో ఈయనకి అదే స్వరూపం ఉంది. ఆది సంబోధులై ఉన్నాడు అంటే ఆ మొదటి నుంచి ఆఖరి వరకు ఇప్పటి వరకు మరి అంతా కూడా మరి మొద ఆది 500 అంతం వరకు యేసుప్రభు ఉన్నాడనే విషయం చెబుతుంది చెప్పబడింది అనమాట. ఆది సంభూతుడు అంట యేసుప్రభు ఎవడంటే ఆది నుంచి అంతం వరకు అంతం ఆయనే స్వరూపం కలిగిన ఆది సంభూతుడు. అదృశ్య దేవుడి లక్షణాలు ఉన్నాయి ఈయనకి. దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయో యేసుప్రభుకి అదే లక్షణాలు ఉన్నాయి. దేవుడికి ఏ స్వరూపం ఉందో దేవుడికి యేసుప్రభుకి అదే స్వరూపం ఉంది. దేవుడికి ఏ గుణాలు ఉన్నాయో యేసుప్రభుకి అదే గుణాలు ఉన్నాయి. అందుకని యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు ఆయన. తన స్వరూపము తన పోలికతో ఉన్న వ్యక్తిని యేసుప్రభుని తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి మరి ఈ లోకంలో
మొదటి కుమారుడికి చేరిన ఉద్దేశంతో జ్యేష్ఠ కుమారుడికి చేరిన ఉద్దేశంతో దేవుడి సంకల్పంలో అనేకులను ఇట్లాంటి వారికి మార్చాలని ఇట్లాంటి వారికి మారాలని ఉద్దేశంతో దేవుడు సంకల్పం అండి. ఓరకనే దేవుడు సంకల్పం చేయలేదు తన కుమారుడితో ఏకంగా ఉండాలని. ఇప్పుడు తన కుమారుడు ఎటువంటి వాడికి ఉన్నాడు, ఇప్పుడు రాబోయే కుమారులందరూ కూడా అట్లాంటి వారికి ఉండాలని కోరుకుంటున్నాడు. అట్లా యేసు ప్రభువులాగా మారబోతే, యేసు ప్రభు యొక్క స్వరూపం ఎవరికి లేకపోయినట్లయితే, యేసు దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఎవరికి లేదండి. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు లాగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు ఆయన. మరి అట్లా వంకట టెంకర్ ఉన్న వాళ్ళు, లోపం కలిగిన వాళ్ళు, మరి సమస్యలు కలిగిన వాళ్ళు, శోధన కలిగిన వాళ్ళని దేవుడు తీసుకెళ్ళడండి. ఎవరిని తీసుకెళ్తాడంటే యేసు ప్రభు లాగా ఉన్న వాళ్ళని దేవుడు యేసు ప్రభు ఎంటబెట్టుకెళ్తాడు. సంఘం అంటే అర్థమైందంటే, సంఘం అంటే ఆయన శరీరము, ఆయన శరీరంలో ఉన్న భాగాలన్నీ ఆయనకి లోబడిన భాగాలు తీసుకెళ్తాడు. ఆయన లోబడాలి, యేసుప్రభు దేహము ఆయనకు లోబడాలి, యేసుప్రభు శరీరము ఆయనకు లోబడాలి, యేసుప్రభు యొక్క అవయవాలకు లోబడాలి. ఆ లోబడిన అవయవాల్ని తీసుకెళ్తాడు. అంతేగాని లోబడిన అవయవాన్ని తీసుకెళ్ళాడు ఆయన. ఒక బైబిల్లో ఒక మాట రాయబడింది, యేసుప్రభు ఏం చెప్పాడంటే, కన్ను మీరు అభ్యంతరం కలిగితే, కన్ను నీకు అభ్యంతరం కలిగితే కన్ను పోయి ఒక కన్ను తీసిపారాయి, రెండు కన్నులు అవి అగ్నిగుండంలో పడే కంటే మరి ఒకటి పడితే మేలు అంటాడు. కనుక ఇక్కడ మరి కాలు నిన్ను ఇబ్బందికరంగా ఉన్నట్టే కాలు నరికేసుకుంటాడు, చేయి నిన్ను అభ్యంతరం కలిగిస్తే దాన్ని నరికేసుకుంటాడు. ఎందుకంటే రెండు కాళ్ళు ఉండి రెండు చేతులు ఉండి అగ్గిలు ఉన్న కాలే కంటే ఒక కాలు పోగొట్టుకుంటే మంచిది అంటున్నాడు. కనుక ఇక్కడ ఇక్కడ మన అదే విధంగా దేవుడు ఒక మనిషిని ఒక ఆత్మను దేవుడి వద్దకు తీసుకెళ్లాలంటే ఈ ఆత్మ ఎటువంటిది ఉండాలంటే యేసు ప్రభువులాగా ఉండాలి. యేసు ప్రభువులాగా ఈ ఆత్మ ఉంటేనే ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభువులాగా ఆత్మ లేకపోతే ఆయన పరలోకానికి వెళ్ళే అవకాశం లేదని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఎవరిలో ఉందంటే క్రీస్తులను ఉందని గ్రహించాలి. దేవత్వం యొక్క పరిపూర్ణత సర్వ సంపూర్ణత క్రీస్తులు యేసు ప్రభువులాగా నివసిస్తుందండి. దేవుడు ఎక్కడున్నాడంటే యేసు ప్రభువులోనే ఉన్నాడు. ఈ విషయాన్ని కొలసి రాసిన పత్రికలో మరి ఇంకొక విషయాన్ని రెఫరెన్స్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. కొలసి రాసిన పత్రిక రెండో అధ్యాయము 9వ వచనంలో ఈ విషయాన్ని నేను మీకు ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. దేవుడు ఎక్కడున్నాడంటే క్రీస్తులో ఉన్నాడండి. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. నువ్వు క్రీస్తులో ఉండాలంటే దేవుడిలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తులో దేవుడు ఉన్నాడు. చూడండి, వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు. మరి నువ్వు దేవుడు యేసు ప్రభువులో ఉంటేనే యేసు ప్రభు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. నువ్వు యేసు ప్రభు లాగుంటేనే నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. యేసు ప్రభు లేకుండా నువ్వు యేసు ప్రభు లాగా నువ్వు జీవించుకోకుండా, యేసు ప్రభు లాగా నువ్వు ఉండకోకుండా నువ్వు జీవిస్తే నీ పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఏదో నేను వాక్యం బోధిస్తాను, వాక్యం చెప్పుకుంటూ వెళ్తాను, రెండు మాటలు ఉంటాను, అట్లా ఉంటాను అంటే ఉపయోగం లేదండి. అట్లా ఉంటే ఆయన పరలోకం తీసుకెళ్ళడం. పరలోకం వెళ్ళాలని కోరిక నీకు ఉంటే, పరలోకం వెళ్ళాలని ఆలోచన నీకు ఉంటే, యేసు ప్రభు నిన్ను తీసుకెళ్ళాలంటే పరలోకం నువ్వు ఆయనలాగా ఉండాలి. సర్వసంపూర్ణత మరి యేసు ప్రభులాగా ఉందంట. మరి ఇంకొక వాక్యం కూడా మీకు తెలియజేస్తాను నేను. దేవుడి స్వరూపము అంతకు ఎక్కడ ఉందంటే, దేవుడి స్వరూపం అంతా యేసు ప్రభులోనే ఉందండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6 మాట రాయబడింది. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2:6 ఈ మాట రాయబడిందండి. దేవుడి స్వరూపం ఎక్కడుందో ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ గ్రంథము పత్రిక 2:6 అండి. ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక ఆయన మనుషునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని చూసారా భూమి మీద దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, దేవుడి స్వరూపం ఆయనకున్నా దేవుడి పోలిక ఆయనకున్నా ఎట్లా పుట్టాడంటే ఆయన దాసుడిగా పుట్టాడు. మరి దాసుడి స్వరూపం ధరించుకున్నాడు. ఆయన కొట్టారు, తిట్టారు, ఆయన చంపేశారు. అయినా కూడా ఆయన ఇవన్నీ అయినా కూడా ఇదంతా కూడా ఎందుకోసం నిర్మాణం చేసుకున్నాడంటే దేవుడిలో ఉండటానికి. దేవుడి స్వరూపం ఆయనకి, దేవుడి స్వరూపంలో యేసు ప్రభు ఉన్నాడండి. కనుక ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడు ఆయన ఉన్నా కూడా ఆయన రిక్తుడిగా ఉన్నాడు. ఏమి లేనివాడిగా ఉన్నాడు, ఏమి తెలియని వాడిగా ఉన్నాడు, ఏమి అర్థం కాని వాడిగా ఉన్నాడు. ఆయన వారసుడు అసలు మా లెక్క అయితే దేవుడు కాని వారసుడిగా ఉన్నాడు. ఈ వారసుడే వాక్యాన్ని మీకు రోమిలు రాసిన పత్రికలో తెలియజేస్తారండి. రోమిలు రాసిన పత్రికలోంచి ఈ మాట వారసుడు అనే పదం కూడా రాయబడింది. దానికి రోమిలు రాసిన పత్రిక
రోమి రాసిన పత్రిక 8:17 రోమి రాసిన పత్రిక 8:17 మాట రాయబడి మనము పిల్లలమైతే వారసులము అనగా అనగా దేవుడి వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్లయితే అంటే క్రీస్తు శ్రమపడితే క్రీస్తు వారసులమండి క్రీస్తు శ్రమపడకోకుండా క్రీస్తు బాధలు పడ్డాడు మనం ఆ బాధలు పడకోకుండా క్రీస్తు శోధనకు గురయ్యాడు మన శోధనలు పడకోకుండా క్రీస్తు మరి అనేకమైన శ్రమటోర్చాడు అనేక దెబ్బలు తిన్నాడు అప్పుడు ఆయన దేవుడి కుమారుడు అయ్యాడు ఇప్పుడు యేసు ప్రభువులాగా మనం శ్రమటోర్చకుండా దెబ్బలు తినకోకుండా అనేక మంది చేత అవమానపరచుకోకుండా ఇప్పుడు చాలామంది చూస్తే వాక్యం చెబితే చాలామంది సంతోషంతో ఆనందపడతారు కానీ ఎవరైతే మనల్ని అసహించుకుంటారో ఎవరైతే వాక్యం చెప్పినప్పుడు తిడతారో కొడతారో అటువంటి వారు మన అన్నప్పుడు మనము యేసు ప్రభు స్వరూపం అన్న ఏర్పడుద్దండి అటువంటి వారు దేవుడికి ఇష్టం అప్పుడు వారసులు అవుతాం మనం అంతేగాని ఓటనే ఏదో అంత నమ్ముకున్నంత మాత్రాన్ని వారసులు అవ్వము యేసు ప్రభు ఎంత శ్రమపడ్డాడో మనం అంత శ్రమపడాలి యేసు ప్రభు ఎంత వేదన పడ్డాడో మనం అంత వేదన పడాలి అట్లా పడితేనే మనము యేసు ప్రభుకి వారసులు అవుతామండి ఊరికనే వారసులు అవ్వము మనం ఇదంతా కూడా యేసు ప్రభు దేవుడికి వారసులు అయ్యాడంటే అన్ని శ్రమపడ్డాడు గనుక అన్ని వదిలాడు గనుక మరి రిక్తుడయ్యాడు గనుక అన్ని వదులుకున్నాడు గనుక దెబ్బలు తిన్నాడు గనుక మరి ఒకళ్ళు తిట్టుకున్నారు ఆయన చూసి అనేకులు ఏమన్నారంటే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు నువ్వు దేవుడి కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నారు నువ్వు దేవుడి కుమారుడు దిగిరమ్మన్నాడు అయినా కూడా ఆయన సహించుకొని ఓర్చుకొని అట్లాగే ఉన్నాడు కారణం ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడు మనం కూడా యేసు ప్రభు నమ్ముకున్న మనం కూడా ఆయనలాగా ఉండాలంటే యేసు ప్రభులాగా ఉంటేనే దేవుడితో ఉంటామండి యేసు ప్రభులాగా మనం ఉండకపోతే దేవుడిలాగా ఉండలేము యేసు ప్రభులాగా మనం ఉండపోతే దేవుడిలాగా ఉండలేము యేసు ప్రభులాగా మనము మరి జీవించిపోతే దేవుడిలాగా ఉండలేము యేసు ప్రభులు నడవలేకపోతే దేవుడిలాగా ఉండలేమని సమయంలో మీకు తెలియజేస్తున్నాను కనుక క్రీస్తు లాంటి కుమారులుగా మనము ఉంటేనే క్రీస్తులాగా మనం ఉంటేనే మనము దేవుడికి ఇష్టలుగా ఉంటామండి అంతేగాని క్రీస్తులాగా లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉండం క్రీస్తులాగా ఉండాలని సమయంలో మీకు తెలియజేస్తున్నాను మరి ఇదంతా కూడా సువార్త వెలుట ద్వారా సువార్త ద్వారా మనం అనేకులను క్రీస్తువుకు నడిపించి మరి సువార్త ద్వారా అనేకులను క్రీస్తువుకు నడిపించి మనం క్రీస్తు స్వరూపాన్ని మనం పొంది క్రీస్తు యొక్క బాధలు మనం అర్పించి క్రీస్తు అనుభవించినంతగా మనం కూడా కష్టాలు అనుభవించి మరి క్రీస్తు మరి ఎటువంటి ఇబ్బందులు పడ్డాడో మనం అటువంటి ఇబ్బంది పడి మనం కూడా క్రీస్తులాగా ఉండాలని సార్ మీకు తెలియజేస్తున్నాను మరి అటువంటి వారికి మనం ఉన్నామా క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఉందా క్రీస్తు పోలిక మనలో ఉందా క్రీస్తు వ్యక్తిత్వం మనం ఉందా క్రీస్తు లాంటి కుమారులు అంటేనే ఉంటేనే దేవుడు దాన్ని తీసుకుంటాడండి ఆ క్రీస్తులాగా కుమారులు ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు అంతేగాని మరి ఆయన యేసు ప్రభుని పంపించింది ఎందుకోసమంటే వీళ్ళలాంటి వాళ్ళు అవ్వాలని మనల్ని నిర్మాణం చేసుకున్నాడు ఆయనలాగా ఉండాలని నేను ఆయనలాగా ఉన్నా నాలాగా ఉన్నానంటే మనం వెళ్ళలేము దేవుడితో క్రీస్తులాగా మనం ఉంటేనే వెళ్తాం క్రీస్తు గుణం మనం ఉంటేనే వెళ్తాం క్రీస్తు గుణం కలిగి ఉంటేనే వెళ్తాం క్రీస్తు సంబంధమైతే వెళ్తాం క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగి ఉంటేనే వెళ్తాం మనం లేదా వెళ్ళమండి ఇంకొక వాక్యం కూడా మీకు తెలియజేస్తాను నేను ఎందుకంటే ప్రసంగ గ్రంథంలో ఎందుకంటే ఆత్మ వెళ్ళుద్దా దేవుడి దగ్గరికి శరీరం వెళ్ళుద్దా అంటే శరీరము భూమి మీద ఉండిపోద్ది కానీ భూమి మీద కలిసిపోద్ది శరీరము కానీ ఆత్మ ఒకటే దేవుడి వద్దకు వెళ్ళుద్ది అది ప్రసంగ గ్రంథంలో 12:7 చెప్పబడిందండి ఆ మాట క్రీస్తు స్వరూపం అంటే అర్థమైందంటే ఆత్మ అండి శరీరం కాదు ఆత్మతో దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ శరీరంతో దేవుడి వద్దకు వెళ్ళం మనం మన్నైనది ఎనుకొట వల్లనే మళ్ళా మన్నుగా భూమిగా జరుగుతుంది ఆత్మ తను జయ చేసిన దేవుడి వద్దకు మరలా వెళుతుంది అంటే మనం మళ్ళా దేవుడి వద్దకు వెళ్ళాలంటే ఆత్మలా వెళ్ళాలి కనుక ఇదంతా కూడా ఎప్పుడంటే రోమిల రాసిన పత్రిక ఒక మాట చదవండి రోమిల రాసిన పత్రిక 8:30 రోమిల రాసిన పత్రిక 8:30 కూడా చదవండి దీన్ని మనం చదువుకుందాం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచను వారి నీతి మందుగా తీర్చను ఎవరి నీతి మందులుగా తీర్చను వారిని అంటే ఇప్పుడు యేసు ప్రభులాగా ఎవరైతే ఉంటారో వారిని ఆయన పిలుచుకున్నాడు ఆయన వాళ్ళు నీతి మందు ఎంచుకున్నాడు ఇక్కడ ఇంకొక వాక్యాన్ని కూడా దశలోని పత్రిక 2 దశలోని పత్రిక ఒక మాట చదువుదామండి దశలోని పత్రిక అపోస్తల పౌలు దశలోని సంఘానికి రాస్తే 2 పత్రిక రాస్తే ఏం చెప్తాడంటే 2:14 ఒక మాట రాయబడింది అది కూడా చదువుతామండి 2:14 దశలోనికి 2:14 మీరు ఇలాగున రక్షించబడి
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచిన మనందరిని ఎట్లా పిలిచాడంటే సువార్త వలన పిలిచాడు ఆయన. అంతేగాని డైరెక్ట్గా వచ్చి ఆయన పిలవలేదు. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి కళ్ళలో కనిపించి ఎదురుగా నిలబడి నిన్ను నన్ను పిలవలేదు, నిన్ను నన్ను ఎట్లా పిలిచాడంటే సువార్త పిలిచాడు. ఇప్పుడు సువార్త పిలిచిన నువ్వు నేను మనం ఎట్లాంటి వారికి ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా మాట్లాడాలి, క్రీస్తులాగా నడవాలి, క్రీస్తులాగా జీవించాలి. అట్లా ఉన్నట్లయితేనే మనము ఈ సువార్త న్యాయం చేసిన వాళ్ళు అవుతామండి. ఈ సువార్తను మనం అనేకులకు చెప్తున్నామంటే అనేకులు క్రీస్తులాగా మారడానికి అనేకులను మనం ముందుగా నిర్ణయిస్తున్నామని అర్థం. కనుక ఇదంతా కూడా క్రీస్తు స్వరూపం పాటించాలి, క్రీస్తు మరి ఉన్నట్టుగా మనం ఉండాలి, క్రీస్తు స్వరూపం సాధించాలి. మరి ఇది శరీరం ముఖ్యమైందా ఆత్మకు ముఖ్యమైందంటే ఆత్మే మరి దేవుడు దగ్గరికి వెళ్తుంది కానీ శరీరం వెళ్ళదు. కానీ ఇంకొక వచనంలో అపోస్తలుల పౌలు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తాడండి. ఎందుకంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుల పౌలు 15:42 ఒక మాట రాయబడింది అండి, అది కూడా చదువుతాం మన ఈ సమయంలో. మృతుల పునరుద్ధానమును ఆయన శరీరము క్షయమైనదిగా అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైన ఆత్మ అక్షయమైనదిగా లేపబడుతుందండి. ఇప్పుడు శరీరం మనం శరీరంతో వెళ్ళము దేవుడద్దకు, శరీరం భూమిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ అక్షయమైనదిగా ఎత్తబడి దేవుడు వద్ద వెళుతుంది. కనుక ఇప్పుడు మన శరీరం తేలుతామా యేసు ప్రభుతో కలిసి అంటే శరీరం తేలాం ఆత్మ తేలుతాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్త 6:23 యోహాను సువార్త 6:23 వచ్చిన అసలు వ్యక్తి ఏంటంటే ఆత్మే, అసలు వ్యక్తి ఏంటంటే శరీరం కాదండి, ఈ శరీరం కాదు అసలు వ్యక్తి ఆత్మేనట్టు. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, కేవలము నిష్ప్రయోజనం శరీరము. చూసారా ఈ నిజం అని మాటలు అన్నమాట ఇవి. ఈ ఆత్మ ఒకటే నిజం, శరీరం నిజం కాదు. ఇంకొక మాట ఏంటంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:1 కూడా ఈ మాట ఇదే మాట కోడి చేస్తాడు అపోస్తలుల పౌలు. 5:1 కూడా ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే మనము ఇది ఆత్మ సంబంధమైందని తెలియజేయడానికి నేను ఈ మాటలు చెబుతున్నానండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:1 మీలో జారత్వం ఉన్నది అని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అతి జారత్వము అటువంటి జారత్వము అటు అన్నిళ్ళు కూడా జరగదంట. ఇట్లుండి మీరు మీరే ఉప్పు వంగుతున్నారే కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి మీలో నుండి చూసారా ఆ కొరింథీ సంఘం ఎట్లా ఉందంటే అటువంటి వాళ్ళు ఉన్నా కూడా మెలకుండా వరుకుంటున్నారు. అందరూ నెట్టేట్లా తమిరేట్లా తమిరి పెట్టేట్లా అక్కడే పెట్టుకుంటున్నారు. వీళ్ళందరిని అందరు దాంట్లో ఉన్నారు, మోసగాళ్ళు దాంట్లో ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు దాంట్లో ఉన్నారు, వ్యతిరేకుల దాంట్లో ఉన్నారు, నేను అపోస్తలు అని అన్నవాడు దాంట్లో ఉన్నాడు. నేను దేహ అపోస్తల పౌలు అంటున్నాడు, నేను దేహం విషయమై దూరం ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండి చూసారా చెప్పేశాడన్నమాట. కనుక ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం, శరీరం కాదండి ఆత్మ ముఖ్యమైంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభులాగా ఉండాలంటే, యేసుప్రభులాగా జీవించాలంటే, యేసుప్రభులాగా పరలోకం వెళ్ళాలంటే యేసులాగా ఉంటేనే. అంతేగాని మనం ఏదో ఊరికి ఉన్నామని పుట్టామని యేసుప్రభు నమ్మేవాడిని వాక్యం చెప్పేవాని అంటే ఉపయోగం లేదని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుని అట్లా ఉండాలని మీ అందరూ తెలియజేస్తూ ప్రార్థన చేసి సమయాన్ని ముగిస్తాను. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప విషయాలు మాకు తెలియజేశావు. నీ కుమారుడు జ్యేష్ఠుడిగా ఉండాలని, నీ కుమారు అనాది సంకల్పంలో సృష్టి నిర్మాణం చేసుకుని మమ్మల్ని అందరూ నిర్మాణం చేసుకుని మమ్మల్ని నిర్మాణం కూడా దానిని నీ కుమారుడు కోసమే మమ్మల్ని నిర్మాణం చేసుకున్నామని మాకు విషయం అర్థమైంది. కనుక మేము కూడా అట్లా ఉండి ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహింపచేయమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.